సింహాసనముపై ఆసీనుడవై దేవా అత్యంత ప్రేమాస్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై దేవా అత్యంత ప్రేమాస్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానకర్త స్తోత్రం ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా సహోదరి సహోదరులారా, మన తెలుగు ధ్యాన వడక రెండవ రోజు సాయంకాలము ఈ ఆరాధనలో మనం పాల్గొంటున్నాం. ఎంతో విశ్వాసముతో భక్తితో వేలాది మంది ఎదురు చూస్తూ ఈ వడకములో పాల్గొంటున్నారు.
ఈ ఆరాధనలో ఈ బిడ్డలందరినీ మనం పేరు పేరున సమర్పించుకొని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ దివ్య ప్రసాదములు వేం చేసి ఉన్న దేవుడు పాపబోధమును పశ్చాత్తాపమును దేవునితోనూ తోడి సోదరి సోదరులతోనూ సఖ్యపడే వినయము వినమ్రత మనకు ప్రసాదించాలని మనము ఈ ఆరాధనలో ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రియపడ్డారా, ఈ ధ్యాన వడక రెండవ రోజు, మరి ముఖ్యంగా ఈ ఆరాధన అనేక మందికి దీవెనగా ఆశీర్వాదంగా మారాలని, ఇంటింట రక్షణ రావాలని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయటానికి ముందుకు వచ్చిన ముప్పడి త్రేస నాగేశ్వరరావు, వడ్రణం నాగరాజు, శోభారాణి, క్రిషాంత్ అండ్ మాన్యా, భోగ ఆరోగ్యం అండ్ కుటుంబం, గాదే సంగీత అండ్ ఫ్యామిలీ, డి విజయ్ కుమార్, డి స్వర్ణ కుమారి, మాండ్ల హృదయరాజు, మరియా బట్టిల్లా, ఎం అనూప ప్రకాష్, వి రాజేష్, అల్ఫోన్సా, బేబీ అండ్ క్రిస్టీనా, మాదాను కానుక ప్రసాద్, సంధ్య, మేఘా వరుణ్ అండ్ మేరీ అన్విత, ఇన్ని కుటుంబాల కోసం మనం ఈ ఆరాధనలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ఇన్ని కుటుంబాలు కలిసి మన ఈ తెలుగు ధ్యాన వడక రెండవ రోజు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఆ కుటుంబాలు ఎక్కడ ఉన్నా వారు చేసినటువంటి సువార్త పరిచర్యను దేవుడు జ్ఞాపకం ఉంచుకొని వారిని దీవించాలని ఆశీర్వదించాలని మనం ప్రార్థిస్తాం. సకల దూతలారా, పునీతులారా, మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయమని వేడుకుంటున్నాం. అమ్మా మరియ తల్లి, మీ బిడ్డలైన మాకు సమీపమునే ఉండమని ప్రార్థిస్తున్నామమ్మా. ఆన్లైన్లో ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరి కొరకు వారి ఇంట్లో ఒక తల్లిగా ఉండి ప్రార్థించమని వేడుకుంటున్నాం. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారి మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాబలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన తెలుగు ధ్యాన వడక రెండవ రోజు సాయంకాల సమయము పరిశుద్ధమైన ఈ ఆరాధనలో పాల్గొనడానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఉదయం పరిశుద్ధ బలి భోజనం మనము సమర్పించి ఉన్నాం. అలాగే దేవుడికి మనకు ప్రసాదించిన రక్షణ ఎంత గొప్పదో అని మొదటి వాక్య పరిచర్యలో మనం ధ్యానించాం. అలాగే సాయంకాలం 6 గంటలకి మన దేవుడు శ్రీమంతుడు, అన్ని ఐశ్వర్యము కలవాడు, మన అక్కర్లు తీర్చే దేవుడు అని మనము రెండవ వాక్య పరిచర్యను ధ్యానించుకుందాం. ఇప్పుడు ఈ లాస్ట్ గడియలో మనం దేవునితో ఎలా మన సంబంధాన్ని బాగు చేసుకోవాలి, ఆయన మనకు ఎవరు,
అనేక అంశాన్ని మనం ఈ ఆరాధనలో ధ్యానించుకుంటూ ప్రియులారా మనము ఒక గంట సేపు ఆ ప్రభువుతో మనం గడుపుతూ ఉన్నాం. అందువల్ల మీ ఇంట్లో మీ మొబైల్ ఫోన్స్ ఉండే సైలెంట్ మోడ్లు పెట్టండి, ఇలా స్విచ్ ఆఫ్ చేయండి. మీ పిల్లలు ఇంట్లో అటువటు ఆడుకొని తిరగనీయకుండా ఇంట్లో ఒక ప్రశాంతమైన ఒక వాతావరణాన్ని మీరు సృష్టించండి. అన్ని టీవీ ప్రోగ్రామ్స్ లాగా, సీరియల్స్ లాగా ఇది చూస్తూ భోజనం చేస్తూ టీ తాగుతూ మాట్లాడుతూ కాదు ప్రిబడ్లారా, ఈ ఆరాధనలో ఈ ధ్యాన వడకములో మీరు పాల్గొనవలసినది. ఎందుకంటే మీరు స్వస్థత పొందాలి అని కోరుకుంటే ఈ ధ్యాన వడకం, మీరు మీ పిల్లలకి దీవెనగా మారాలి అని కోరుకుంటే ప్రిబడ్లారా మీరు సిద్ధపడాలి. ఎందుకంటే నీ లైఫ్లో ఎంత పొజిషన్, స్థానం ఉన్నదో అది నీ ప్రార్థనలో, నీ ఆరాధనలో, నీ దైవభక్తిలో కనిపిస్తూనే ఉన్నాయి, కనిపిస్తూనే ఉన్నాయి. మీ అందరికీ సుపరిచితమైనటువంటి ఒక సంఘటన ప్రియులారా, మీకు తెలుసు, దేవుని ఏకైక కుమారుడు యేసు క్రీస్తుని యూదా ఇస్కరియోతు శత్రువుల చేతికి అప్పచెప్పటానికి ఆయన ఫరిసయ్యులను అడిగినటువంటి నాణ్యము విలువ ఎంత తెలుసా? 30 వెండి నాణ్యములు. నేను యేసుక్రీస్తుని మీకు అప్పచెప్తాం, సిద్ధంగా ఉన్నాను, నువ్వు నాకేమిస్తావు? వాళ్ళ మధ్యలో ఒక డీలింగ్ ఏర్పాడైనది. వాళ్ళు చెప్పారు, మేము మీకు 30 వెండి నాణ్యములు ఇస్తాం. సరే, నాకు 30 వెండి నాణ్యములు ఇచ్చేసి నేను యేసుక్రీస్తునికి అప్పచెప్తాం, ఇతనే యేసుక్రీస్తు అని గుర్తింపుగా నేను ముద్దు పెట్టి చూపిస్తా, అతడే యేసుక్రీస్తు, పట్టుకో అని చెప్పి ప్రియులారా ఆయన అగ్రిమెంట్, ఒప్పందం చేసుకున్నాడు. పాత నిబంధనలో మీకు తెలుసా 30 వెండి నాణ్యముల విలువ ఏంటో అని? పాత నిబంధనలో 30 వెండి నాణ్యముల విలువ ప్రియులారా ఒక ఇంట్లో ఒక ఖైదీగా పనిచేస్తున్నటువంటి ఒక పనికిరాని ఒక సేవకుని విలువ, ఒక దాసీ దాసుడికి పాత నిబంధనలో ఉన్నటువంటి విలువ 30 వెండి నాణ్యములు. అంటే ఒక స్లేవ్ని మాట, ఒక స్లేవ్కి, ఒక పశువుకి, ఒక జంతుకున్నంత విలువ కూడా లేదు. ఎందుకంటే ఆ స్లేవ్ని 30 వెండి నాణ్యములతో ఎవరైనా సందలో, మార్కెట్లో, బజారులో కొనుక్కోవచ్చు. అంటే ప్రియులారా ఈ రోజులలో మీరు మార్కెట్కి వెళ్ళి ఒక మేకనెలా కొనుక్కుంటావో, ఒక పశువునెలా కొనుక్కుంటావో, ఒక పోతునెలా కొనుక్కుంటావో, అలాగే ప్రియులారా స్లేవిని, సేవకుడిని నీవు కొనుక్కోవచ్చు మార్కెట్లో. ఆయన నీ బానిసుడు అనమాట. ఆ బానిసుడికి ఇచ్చినటువంటి విలువ 30 వెండి నాణ్యములు. అనగా యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తుకి ఇచ్చిన విలువ ఏంటంటే ఒక బానిసుడికి ఉన్నటువంటి విలువ కేవలం 30 వెండి నాణ్యములు. నా ప్రశ్న ఒకటి ప్రియులారా, యూదా ఇస్కరియోతు మనసులో యేసుక్రీస్తుకున్న విలువ ఎట్లా పడిపోయింది? యూదా ఇస్కరియోతు మనసులో యేసుక్రీస్తు పట్ల ఉన్న విలువ ఎలా పడిపోయింది అని ప్రశ్నిస్తే ప్రియులారా ఆయన మనసులో ఈ విలువ వెంటనే అకస్మాత్తుగా పడిపోలేదు, మెల్లిగా. ఇంగ్లీష్లో డెప్రిసియేషన్ అంటారు, అనగా ప్రియులారా కరిగిపోతూ ఉన్నటువంటి లేదా అరిగిపోతూ ఉన్నటువంటి ఒక విలువ. ఒక చెప్పులు కొనుక్కుంటే బిడ్డరా కొత్తగా, ఒక 2 నెలలు 3 నెలల తర్వాత అది నీవు తరచుగా వాడుతూ ఉంటే అది ఏమవుతుంది? చెప్పులు అరిగిపోతుంది. అది మెషినరీ అయినా ఏ వస్తువు అయినా ప్రియులారా
డిప్రిసియేషన్ ఛార్జ్ అని ఎకనామికల్ లాంగ్వేజ్ లో ఒక సెంటెన్స్ ఉంది. డిప్రిసియేషన్ ఛార్జ్. ఈ యూదా ఇస్కరియోతు మనసులో యేసుక్రీస్తు పట్ల ఉన్న డిప్రిసియేషన్ ఎలా వచ్చిందంటే, ప్రియపిల్లారా, ఆయన మనసు యేసుక్రీస్తు మీద లేదు, ఆయన మనసు యేసుక్రీస్తు బోధన మీద లేదు, ఆయన మనసు రక్షణ సువార్త మీద లేదు, ఆయన మనసు తండ్రి దేవుని మీద లేదు, ఆయన మనసు, ప్రియపిల్లారా, ఆత్మ సంబంధమైనటువంటి దేనిలో కూడా లేదు. కానీ ఆయన మనసు డబ్బు మీదనే ఉండిపోయింది. అందుకే బైబిల్ వెలుకుతూ ఉంటుంది, డబ్బుల సంచి యూదా ఇస్కరియోతు చేతుల్లో ఉన్నది. ఆయన తన అవసరాన్ని బట్టి ఆ కోమన్ సంచి నుండి డబ్బు దొంగిలించుకున్నవాడు అని బైబిల్లో ఉంది. అంతేకాదు బిడ్డలారా, ఒక బాధాకరమైన ఒక సంఘటన ఏంటంటే, యోహాను సువార్త 12వ అధ్యాయంలో ప్రియులారా, బథానియా గ్రామములో మార్తం అనే ఒక స్త్రీ విలువైనటువంటి సుగంధ తైలము తీసుకువచ్చి యేసు క్రీస్తుని అభిషేకిస్తూ ఉన్నది. ఓకే, ఆ పరిమళ తైల సుగంధము ఆ ఇల్లంతా వ్యాపించినది. ఇక్కడ వాక్యములు ఏముందంటే ప్రియపిల్లారా, 300 denarius worth అంటారు, అనగా 300 denarములకు విలువ కలిగినటువంటి పరిమళ తైలం తీసుకువచ్చి ఆమె యేసు క్రీస్తుని అభిషేకించినది అని వాక్యం పలుకుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఓకే, అప్పుడు చూడండి, యూదా ఇస్కరియోతు మనసులో ఏముంటుంది, ఇక్కడ వాక్యం పలుకుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, 5:6-2 వచనాలలో, Why was this perfume not sold for 300 denarius and gave the money to the poor? ఈ సుగంధ తైలము పరిమళ తైలము 300 denarములకు అమ్మి పేదలకు దానం చేస్తే బాగుండేది కదా. ఇది యేసుక్రీస్తు పాదములపై పోసి ఎందుకు వృధా చేస్తూ ఉన్నారు అని యూదా ఇస్కరియోతు అడుగుతూ ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ వచనములో ఒక మంచి ఆన్సర్ ఉంది ప్రియపడలారా. 6వ వచనం, హీ సెడ్ దిస్ నాట్ బికాస్ హీ కేర్ ఫర్ ద పూర్ బట్ బికాస్ హీ వాస్ ఎ థీఫ్ అండ్ హీ కెప్ట్ ద కామన్ పర్డ్స్ అండ్ యూస్ టు స్టీల్ వాట్ వాస్ పుట్ ఇన్ టు ద పర్డ్స్. అంటే పేదలను గురించి యూదా ఇస్కరియోతుకు విచారం ఉన్నందువలన కాదే, కామన్ పర్డ్స్ ఆయన చేత్తో ఉండేది, ఆయన ఒక దొంగ, ఈ పర్డ్స్ నుంచి సంచి నుంచి అవసరమైన డబ్బులు దొంగిలించే అలవాటు ఈయనకుంది. ప్రిబిల్లరా, ముందు నుంచే పాపిష్టి అయినటువంటి మనిషి, ముందు నుంచే దేవునికి ఉన్న విలువ ఏంటో తెలవని ఒక మనిషి, ముందు నుంచే ఏ యేసుక్రీస్తుతో తిరుగుతూ ఉన్నాడో ఆ యేసుక్రీస్తు విలువ తెలవనటువంటి మనిషి, యేసుక్రీస్తుని విలువ తక్కువ వాడుగా చూసినటువంటి వాడే యూదా ఇస్కరియోతు. అంటే ముందు నుంచే యేసుక్రీస్తు ఉండే యూదా ఇస్కరియోతు మనసులో విలువ పడిపోయింది. ఎందుకు పడిపోయిందంటే, ఆయన మనసు సిరి సంపదల మీద, ఆయన మనసు డబ్బుల మీద, ఆయన మనసు ఆస్తిపాస్తుల మీద ఉండిపోయింది. కాబట్టి ఆయన మనసులో యేసు క్రీస్తుకున్న విలువ తగ్గిపోయింది. అది ఎంతగా తగ్గిపోయిందంటే, చివరి గడియకి వచ్చినప్పుడు కేవలం ఇంట్లో ఒక పని మనిషికి ఉన్నటువంటి విలువ లేకుండా పోయింది, ఒక పని ఆమెకున్న విలువ లేకపోయింది, ఒక స్లేవ్ ఒక ఖైదీకున్న విలువ లేకపోయింది యేసుక్రీస్తుకి, కేవలం 32 నాణ్యములు. యేసు క్రీస్తుకి 32 నాణ్యములు విలువ ఇచ్చిన వాడు తనకంత విలువ కట్టాడు. 0 యేసు క్రీస్తుకి 32 నాణ్యములు విలువ ఉంది అంటే, యూదా ఇస్కరియోతు తనకు కట్టినటువంటి విలువ ఏంటంటే 0. నాకు విలువ లేదు, నేను శూన్యం, నేను శూన్యం, 0 అని తెలుసుకున్న వెంటనే
ఆ బాధ తట్టుకోలేక ఆయన చెట్టు కొమ్మ మీద ఉరి వేసి చచ్చాడు. విలువ నీకు ఎంత ఉన్నది? విలువ నీ దేవునికి ఎంత ఉన్నది? ఇది ఈ ఆరాధనలో శ్రేష్టమైన ఒక ప్రశ్న. ప్రియమైన సహోదరి, ప్రియ సహోదరులారా, నేను చాలా ముఖ్యమైన శ్రేష్టమైన ఒక ప్రశ్న నిన్ను అడుగుతూ ఉన్నాను ఈ ఆరాధనలో. ఎందుకంటే మనము ఈ తెలుగు ధ్యాన వడక రెండవ రోజు ఉన్నామే, రెండవ రోజు ఉన్నాం. బిడ్డలారా, నీవు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అప్పులో ఉన్నప్పుడు, కష్టాలలో, బాధలలో, వేదనలో ఉన్నప్పుడు దాని నుంచి బయటపడటానికి ఏ మొక్కప్పుడైనా చేయటానికి ఒకప్పుడు సిద్ధంగా అయ్యావు నువ్వు? ఏ ప్రార్థన మందిరానికి వెళ్ళాలన్నా సిద్ధమయ్యావు నువ్వు? ఏ ధ్యాన వడకానికి వెళ్ళి ధ్యాన వడకములో పాల్గొవాలన్నా సిద్ధమయ్యావు నువ్వు? స్వస్థత పొందుకోవటానికి బెన్నీ ఫాదర్ ఎక్కడ ఉన్నా వేరే ప్రార్థన నడిపిస్తున్నటువంటి కరిస్మాటిక్ ఫాదర్లు ఎక్కడ ఉన్నా ఎన్ని కిలోమీటర్లు అయినా ఎన్ని గంటల ప్రయాణమైనా అది ఒక్క ఇబ్బందిగా లెక్కించకుండా ప్రయాణం చేస్తూ వచ్చావే. ప్రియబిడ్డా, అన్ని ఐశ్వర్యములు కలిగి ఉన్నప్పుడు, అనగా ఉండటానికి మంచి ఇల్లు కట్టుకున్నావు నువ్వు, డబ్బులు సంపాదించటానికి ఉద్యోగం ఉంది నీకు, ప్రయాణం చేయటానికి మంచి వాహనం కొనుక్కుని ఇంట్లో పెట్టుకున్నావు నువ్వు, ఏ లోటు లేకుండా నేను మంచిగా చూసుకోవటానికి ఒక భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ అమ్మన నీకున్నారు, నీకు సురక్షితత్వం ఉంటుంది, నీకు పెద్ద లోటు లేదు, అన్నిటికీ ఏ కొరత లేనప్పుడు ప్రియబిళ్ళారా నీ దేవునికి ఎంత విలువని ఇస్తూ ఉన్నావు అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న. నీవు నీ దేవునికి ఎంత విలువ ఇస్తున్నావో ఒక్క నిమిషం ఆలోచించుకో, అప్పుడు దేవుని ముందు నీకెంత విలువ ఉంది. యూదా ఇస్కరియోతుకి యేసుక్రీస్తుకున్న విలువ 30 వెండి నాణ్యములే, ఆయన యేసుక్రీస్తును తనకు కట్టుకున్న విలువ 0, ఒక్క చిల్లి కాసుకి కూడా విలువ లేకుండా పోయాడు, కాబట్టి ఉరి వేసి చచ్చాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, బైబిల్లో ఉన్నటి అనేకమంది దైవ భక్తులు సాష్టాంగం చక్క మొక్కలాగా భూమిపై పడి ఆరాధించిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. మోకరిల్లి ఏడిచి ఆరాధించిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. బట్టలు చించుకొని ఆరాధించే దేవుడు ఉన్నాడు. అన్ని దేవుళ్ళ కంటే, అన్నిటికంటే ఉన్నతమైన శ్రేష్టమైన ఒక దేవుడు ఇక్కడ ఉంటే, ప్రియులారా, ఆ దేవునికి నువ్వు ఎంత విలువ ఇచ్చావు? ఒక్కసారి ఆలోచించుకో. నీ ఆస్తి పాస్తులు కానీ, నీ ఉద్యోగం కానీ, నీ సిరి సంపదలు కానీ, నీ ఇల్లు కానీ, నీ వాహనము కానీ, నువ్వు సంపాదించవి ఇవన్నీ కూడా ఒక్క క్షణం శూన్యమైపోతుంది, వృధా అయిపోతూ ఉంటుంది, వాకి మెలుగుతుంది. ఆ బుద్ధిహీనుడైనటువంటి ధనవంతుడితో యేసుకు అడిగిన ఒక ప్రశ్న, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే నీ సంపాదించిన ఆస్తి అన్ని ఎవరి దగును అని అనుకున్నాడు. నా ప్రాణమా, అనేక సంవత్సరాల వరకు నీకు కావలసిన అన్ని నేను సంపాదించి పట్టుకున్నాను, బాగా తిని బాగా త్రాగి ఎంజాయ్ చేసుకో అని
బుద్ధిహీనుడైనటువంటి ధనవంతుడు తనను తాను ఇలా అనుకుంటూ ఉండగా యేసుక్రీస్తు అడిగిన ఒక ప్రశ్న, శ్రేష్టమైన ప్రశ్న, భయం పుట్టిస్తున్న ప్రశ్న, నీకు ఉనుకు కలిగిస్తున్న ప్రశ్న, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే నీకు సంబంధించిన ఆస్తి, నీ కారు, నీ ఇల్లు, నీ బంగ్లా, నీ వాహనాలు, నీ ఉద్యోగం, నీ బంగారం, ఇవి అన్నీ ఎవరిది? చివరికి యేసుక్రీస్తు ఎక్కడ ముగిస్తూ ఉన్నాడంటే, దేవుని సన్నిధిలో సిరి సంపదలు కూడా పెట్టకుండా, ఈ ప్రాపంచమైనటువంటి సిరి సంపదలను కూడా పెట్టే మనిషి హీనంగా ఉంటుంది అని ఆయన తన ప్రసంగం ముగిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నీ దేవునికి విలువ ఉంటే, గమనించండి, నీకు నీ ఇంట్లో ఒక ప్రైవేట్ పర్సనల్ గది, ఐ వాంట్ దిస్ ఇస్ మై రూమ్ అంటావే, ఇది నా గది, ఇది నా రూమ్ అంటావు. నీ ఇంట్లో నీకు ఒక రూమ్ ఉంది, నీకు ఎన్ని వాచ్లు ఉన్నాయి, పర్సనల్ వాచ్ ఉంది, కొంతమందికి పర్సనల్ కార్ ఉంది, పర్సనల్ బంగారం ఉంటుంది, పర్సనల్ డ్రెస్సులు ఉన్నాయి, పర్సనలీ అన్నీ ఉన్నాయి. నా ప్రశ్న ఒకటే, నీకు ప్రాపంచమైనటువంటి పర్సనలీ అన్ని కొని తెచ్చుకున్నావే, అన్ని సంపాదించి కూడబెట్టావే, పర్సనలీ కావాలి, నా పర్సనల్ వస్తువు ఇంకొకటి ముట్టుకోవటం కూడా ఇష్టం లేని వాడు లేదా? ఇది నా కారుని ముట్టుకోవద్దు, ఇది నా వాచ్ని ముట్టుకోవద్దు, ఇది నా రూమ్, నా అనుమతి లేకుండా ఈ రూములు అడుగుపెట్టవద్దు, ఇది నా వస్తువు అని వస్తువులని స్వార్థపు ఆలోచనతో ఆ విలువ తెలుసుకుని ఇతరుల్ని ముట్టుకొనియవే, వెరీ గుడ్. ప్రియపడలారా, నా ప్రశ్న ఒకటే, నీ దేవునికి ఎంత విలువ ఇస్తూ ఉన్నావు? నేను సూటిగా నీ ముఖం మీద ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నా, నీకు సొంతంగా ఒక బైబిల్ ఉందా? నీ పేరు రాసిపెట్టే ఒక బైబిల్ ఉందా? ఇది నా బైబిల్ అని అంటానికి నీ పేరు రాసిపెట్టి నీవు మాత్రం చదువుతూ ఉన్నటువంటి, నీవు మాత్రం ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి, అప్పుడప్పుడు నీ కన్నీరు ధారధారగా పడి నీ తడిచిపోయినటువంటి, నీవు తడబట్టినటువంటి ఒక బైబిల్ గ్రంథం నీకుందా? ప్రాపంచికమైన అన్ని సొంతంగా ఉన్నాయి, ఇదే నీవు దేవునికి ఇచ్చిన విలువ. గుడికి వెళ్తే ఆలస్యంగా వెళ్తావు, చేతులెత్తి ప్రార్థన చేయమంటే చేయి పైకి రావు, కానీ చియర్స్ అంటానికి రెండు చేతుల పైకి వస్తాయే. కొట్టుకోవటానికి చేతులెత్తి కొడతావు, నోరు విప్పి అరుస్తావు, మాట్లాడుతావు, బూతులు తిడతావు. ఆ నోరు విప్పి నీవు నీ దేవుణ్ణి ఎప్పుడైనా ఆరాధించావా? నీ దేవుని ముందు ఎప్పుడైనా సాగిలపడి ఆరాధించావా? నీ దేవుని ముందు మోకరించి ప్రేయర్ చేసే మచ్చలు నీ మోకాల్లో ఉన్నాయా? ప్రియబిడ్డా, శ్రీమంతుడైనా అన్నిటికంటే ఉన్నతమైన శ్రేష్టమైన అన్ని దేవుళ్ళ కంటే గొప్ప దేవుడు నీ దేవుడవని ఈ రాత్రి ఈ ఆరాధనలో తెలుసుకో. అప్పుడు మాత్రమే నీకు విలువ ఉంది. అలాగే నీకు ఎంత విలువ ఉందో అని నీకు తెలియకపోతే
యేసు క్రీస్తు ఒక మాట అన్నాడు, ఒకడు లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోతే ఏమి లాభం? తన ప్రాణానికి బదులుగా దేవునికి ఏమిస్తావు? లోకమంతా నీ సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమి? లోకమంతా నీ సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమి? పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా, నీ పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా. ప్రియులారా, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే, ఈ రాత్రి నువ్వు చచ్చిపోతే నీ గమ్యం ఎక్కడ? మరణానంతరం కత్తోలిక ప్రబోధన ప్రకారము, కత్తోలిక విశ్వాస ప్రకారం మూడు స్థలాలే ఉన్నాయి. ఒకటి పరలోకం, నీతిమంతులకై మాత్రం తయారు చేయబడినటువంటి స్థలం. పాపము కానీ పాపమచ్చలు కానీ ఎప్పుడు ఎన్నడు ఆ దేవుని పరిశుద్ధమైన స్థలములో ప్రవేశించటానికి వీలు లేదు అని దర్శనగ్రంథం చక్కగా సెలవిస్తూ ఉంది. ఇది ఒకటి. రెండవది ఉద్ధరించే స్థలం, అనగా మరణకరం కాని పాపాలు. ఏ పాపమైతే ఈ ప్రపంచములో ప్రభు సన్నిధిలో ఒప్పుకొని పాపక్షమాపణం పొంది నీ దేవునికి యోగ్యమైనటువంటి ఆరాధనలు చెల్లించి అతనిని మాత్రమే పూజించి సేవించి జీవించగలిగే అవకాశం ఉన్నప్పటికీ ఆ అవకాశం సద్వినియోగం చేయకుండా పాప అవస్థలో, మరణకరం కాని పాప అవస్థలో చనిపోయిన వారికే ఉద్ధరించే స్థలము, అగ్నితో శుద్ధీకరించబడుతున్నటువంటి స్థలం. మూడవది నరకం. అదేంటంటే మరణకరమైనటువంటి పాపం చేసుకున్న వాళ్ళకి, అనగా ఇంగ్లీష్లో మోర్టల్ సిన్ అంటారు. ఈ మోర్టల్ సిన్లో చనిపోతే ఎప్పుడు ఎన్నడను దేవుని సన్నిధిలో అడుగు పెట్టలేక దేవుని నుంచి ఆయన సన్నిధి నుంచి దూరమై సైతానికి తన దూతల కోసం సృష్టించబడిన చేయబడినటువంటి నిత్య అగ్ని. బిడ్డా, ఈ ఆరాధనలో రెండవ ముఖ్యమైన ప్రశ్న అడుగుతూ ఉన్నాం, శ్రేష్టమైన ప్రశ్న ఈ ముఖం చూసి అడుగుతూ ఉన్నాను. ఈ రాత్రి నీవు నీ ప్రాణం పోగొట్టుకుంటే, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే, ఒక గుండెపోటుతో కానీ, ఒక హార్ట్ అటాక్ వలన కానీ, ఒక ప్రమాదం వలన కానీ, కరోనా మహమ్మారి వలన కానీ, ఈ రాత్రి నీవు చచ్చిపోతే ఈ మూడు స్థలాలలో ఏ స్థలం నీ కోసం వేంచేసి ఉంటుంది? ఈ మూడు స్థలాలలో ఏ స్థలం నిన్ను ఆహ్వానిస్తూ ఉంటుంది? ఏ స్థలానికి వెళ్ళే యోగ్యత నీకుంటుంది? ఎప్పుడైనా ఊహించావా?
బిడ్డా డివైన్ మర్సీ సెంటర్ నుంచి బెన్నీ ఫాదర్ మా టీం నడిపిస్తున్న ఈ తెలుగు ధ్యాన వడకం నీకు దేవుడు ఇస్తున్నటువంటి ఒక ఆహ్వానమే, ఒక ఇన్విటేషనే, దేవుని సందేశమే. తెలుసుకో, ఇది ఆశామాస కాదు. దేవుడు అవకాశాలు ఇస్తాడు, సద్వినియోగం చేసుకుంటావా లేదా అనేది నీ నిర్ణయం. నాకు చాలా సమయం ఉంటుంది, చాలా టైం ఉంది అని ఆలస్యం చేసుకుంటే బిడ్డలారా, ఈ సమయము ఈ ఆహ్వానము మళ్ళా ఎప్పుడు ఎన్నడు నిన్ను వెతుక్కుంటూ రాగపోవచ్చు. ఈ అవకాశం మళ్ళా రాకపోవచ్చు. అందువలన ఈ ఆరాధనలో మనం మనల్ని సిద్ధపరచుకుంటాం. తెలుగు ధ్యాన వడక రెండవ రోజు చివరి గడియలో మనం ఉన్నాం. ప్రియపట్టలారా, దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడని తెలుసుకో. దేవుని ఆత్మ ప్రేరణ కలిగిస్తూ ఉంది అని తెలుసుకో. నీ దేవునికి నీ జీవితంలో ఎంత విలువ ఉంది తెలుసుకో. నీకెంత విలువ ఉంది తెలుసుకో. చచ్చిపోతే మరణం మాత్రం వాస్తవం, అది ఒక నిజాయితీ, అదొక సత్యం, తప్పకుండా వచ్చును. అంటే దేవుని యొక్క మరణ దూత నీ తలుపుతటిని పిలుస్తాడు ఒకరోజు. ఆ గడియ ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు, కాబట్టి అది వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు సీరియస్గా ఆలోచించుకో. బిడ్డలారా, సాధ్యమైతే ప్రభు సన్నిధిలో మోకరించండి. నీకు కూర్చోవటం కంఫర్టబుల్గా అనిపిస్తుంటే కూర్చు. నేను చెప్పాను కదా, ప్రభు సన్నిధిలో నీవు ఆయనకి ఎంత విలువ ఇచ్చావో అలా నీవు ఆయన ఆరాధిస్తావు. నేను ఇందాక బైబిల్లో చెప్పాను, ఒక్కొక్కరు దేవుణ్ణి ఎలా ఆరాధించేవాళ్ళు, ఒక్కొక్కరు దేవుణ్ణి ఎలా పొగిడి స్తుతి ఆరాధన చెల్లించేవాళ్ళు. సకల స్తుతులకి సకల ఆరాధనలకి యోగ్యుడైనటువంటి దేవుడు, అత్యున్నతమైనటువంటి సింహాసనపై ఆసీనుడైనటువంటి దేవుడు. ఆ దేవునికి ఈ రాత్రి నీ జీవితంలో ముఖ్యమైనటువంటి ప్రముఖ స్థానం ఇవ్వటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎంతమందిని జీవితంలో వచ్చిపోయినా అందరికంటే ప్రముఖమైనటువంటి ముఖ్యమైన స్థానం నీవు దేవునికి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నావా? గుండె మీద చేయి వేసి ఆలోచించుకో. నీకున్నన్ని సిరి సంపదల కంటే, ఆస్తిపాస్తుల కంటే దేవునికి విలువ ఉందా? గుండె మీద చేయి వేసి అడుగు నీ మనస్సాక్షిని. ఈ రాత్రి దేవుడిని పిలిస్తే నీ సిరి సంపదలన్నీ ఎవరికి? రెండి బిడ్డలారా, దేవునితో సఖ్యపడతాం. లేవండి బిడ్డలారా, అమ్మ నాన్నతో సఖ్యపడతాం. సిద్ధపడండి బిడ్డలారా, భార్యతో భర్తతో సఖ్యపడండి, తోడ్పడులతో సఖ్యపడండి, ఇరిగి పరుగులతో సఖ్యపడండి. ఎందుకంటే ఈ అవకాశం మళ్ళా రాకపోవచ్చు. ఒక్క నిమిషం నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని రెండు చేతులు మీ గుండె మీద పెట్టి ఒక్కసారి మనస్సాక్షిని ప్రశ్నించు. ఒక్కసారి మనస్సాక్షిని అడుగు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నేను చెప్పే ప్రార్థన నా తర్వాత మీరందరూ చెప్పండి. చేతుల గుండె మీద పెట్టి కళ్ళు మూసుకొని అందరు చెప్పండి. ఈ దివ్య సప్రసాదములో వేంచేసి వచ్చిన మా గొప్ప దేవా, నీవే
అన్నిటికంటే గొప్పవాడవు గొప్పవాడవు ఉన్నత స్థలములో నివసించువాడవు నివసించువాడవు ప్రభువా ప్రభువా అన్ని దేవుళ్ళ కంటే శ్రేష్టమైన వాడవు శ్రేష్టమైన వాడవు సకల స్తుతులు ఆరాధనలు ఆరాధనలు ప్రార్థనలకు యోగ్యుడైన వాడవు యోగ్యుడైన వాడవు అత్యున్నత సింహాసనపై అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన వాడవు ఆసీనుడవైన వాడవు ప్రభువా ప్రభువా నా ప్రాణము కంటే ఆస్తి పాస్తుల కంటే సిరి సంపదల కంటే స్నేహితుల కంటే రక్త సంబంధికుల కంటే నీకు నీకు నా జీవితములో ప్రముఖ స్థానము మొదటి స్థానము నేను కలిగిస్తూ ఉన్నాను నేను కలిగిస్తున్నాను దేవా దేవా నీ విలువ ఏంటో నీ విలువ ఏంటో నీ గొప్పతనం ఏమిటో నీ గొప్పతనం ఏమిటో నీ మహిమ ఏంటో నీ మహిమ ఏమిటో నీ ఘనత ఏమిటో నాకు నేర్పించండి ప్రభువా ప్రభువా అయోగ్యులం అయోగ్యులం పాపాత్ములమైన మాకు మాకు సరైన సరైన జ్ఞానమును బుద్ధిని తెలివిని వాక్య సంబంధమైన తెలివితేటలు లేనందువలన చేసిన పాపములు పొరపాటులు తప్పిదములు అహంకారము మన్నించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా సర్వశక్తివంతుడైన శ్రీమంతుడైన నీకు కావలసిన విలువ ఇవ్వకుండా నేను చేసిన అన్ని పాపములు ఈ రాత్రి నీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నాను ప్రభువా నీ ముందు సాగిలపడి నీ ముందు మోకరిల్లి నీ ముందు సాష్టాంగమపడి కన్నీరు మున్నీరుగా బట్టలు చించుకొని బూడిద పూసుకొని నీ సన్నిధిలో ప్రార్థించిన దేవుని సేవకులతో దేవుని బిడ్డలతో అనేక మంది నీతిమంతులతో కలిసి నేను కూడా ఈ రాత్రి నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను ఘనపరుస్తూ ఉన్నాను స్తుతులను స్తోత్రములను చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా నా పాపములు ఒప్పుకొని వినయముతోను వినమ్రతతోను నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాను నా తల నుండి అధికాల వరకు నీ పరిశుద్ధ రక్తముతో నన్ను కడిగి అభిషేకించండి యేసయ్యా నేను నా జీవితములో చేసిన అన్ని పాపములను బట్టి బాధపడుచున్నాను ఏడుస్తూ ఉన్నాను సిగ్గుపడుతూ ఉన్నాను నన్ను మన్నించండి ప్రభువా మరణానంతరము స్వర్గమా నరకమా ఉద్ధరించు స్థలమా నాకు తెలవదు నా జీవిత గమ్యము ఈ రాత్రి నేను నా మరణానంతరము నీతో కలిసి పరలోక రాజ్యములో చేరి నిన్ను స్తుతించి ఆరాధించాలని ఆశిస్తూ ఉన్నాను ప్రభువా ఈ ఆరాధనలో నాతో మాట్లాడండి నా పాపములను పాపమచ్చలను పూర్తిగా తుడిచివేసి నీతిమంతురాలుగా నన్ను చేయండి నీవు మాత్రమే నా దేవుడవు నీవు తప్ప ఇంకొక దేవుడు నాకు లేడు అని నేను ఒప్పుకుంటున్నాను అంగీకరిస్తూ ఉన్నాను నేను నా కుటుంబ సభ్యులతో నాకు ప్రియమైన వారందరితో కలిసి ఈ రాత్రి నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను ఆమేన్ బిడ్డలారా రెండు చేతులు పైకి లేపి
శ్రీమంతుడైనా ఉన్నత స్థలములలో వసిస్తున్న సకల ఆరాధనలకి స్తుతులకి యోగ్యుడైనా నీవు విలగట్టలేని నీ దేవుణ్ణి, నీ బుద్ధితో అర్థం చేసుకోలేని నీ దేవుణ్ణి, నీ చదువుతో నీ డిగ్రీలతో నీవు అర్థం చేసుకోలేని నీ దేవుణ్ణి ఆరాధించడానికి స్తుతించటానికి రెండు చేతుల పైకి లేపి నీ గొంతుతోనూ స్వరమెత్తి ఆత్మ ప్రేరణతో కలిగి దేవుని స్తుతించు. హల్లెలూయా 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 స్తుతించు. ఆయన సర్వ స్తుతికి పాత్రుడు, యోగ్యుడైన దేవుడు, గొప్ప దేవుడు. హల్లెలూయా హల్లెలూయా ఆయన లాగా ఇంకొక దేవుడు లేడు. హల్లెలూయా 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 నీ కోసం ఏం చేసి ఉన్న దేవుడు, నీతో మాట్లాడే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా ఆస్తిపాస్తుల కంటే, సిరి సంపదల కంటే, హల్లెలూయా హల్లెలూయా మీ బంధువుల కంటే, నీ రక్త సంబంధుల కంటే, నీ జీవితంలో ప్రముఖమైనటువంటి స్థానం మొదటి స్థానం దేవుడికిచ్చి చతురక్తి ప్రార్థించు. సఖ్యపడు, అమ్మ నాన్నతో సఖ్యపడు, భార్య భర్తతో సఖ్యపడు, పిల్లలతో సఖ్యపడు, తోడి సేవలను సఖ్యపడు. రికన్సిలియేషన్ విత్ యువర్ ఫాదర్ అండ్ మదర్, రికన్సిలియేషన్ విత్ యువర్ హస్బెండ్ అండ్ వైఫ్, రికన్సిలియేషన్ విత్ యువర్ చిల్డ్రన్, రికన్సిలియేషన్ విత్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ వన్ మైండ్ వన్ హార్ట్, ఒకే ఆత్మతో ఒకే హృదయంతో చేతులేపి స్తుతించు. హల్లెలూయా 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 స్తుతించు స్తుతించు ప్రార్థించు. హల్లెలూయా 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 హల్లెలూయా. సాధ్యమైతే రెండు చేతుల గుండె మీద పెట్టండి. నీ కూర్చుండావా, మొకరిస్తావా, నిలబెడతావా, నీ ఇష్టం. నీ దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అని నీ ఆత్మ ప్రేరణ కలిగిస్తూ ఉందో అలా ఉండండి. కొంతసేపు కనబడి అందులోనే మాయమైపోయే ఈ జీవితం, ఆవిరి లాంటి ఈ జీవితం కోసం ఏది కూడబెట్టకుంటావు నువ్వు, ఏది సంపాదించబడతావు నువ్వు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి తిరిగి వెళ్ళే ఒక సమయం వస్తుంది. యోబు పలికినట్లుగా, దిగంబరుడై నేను నా తల్లి గర్భము నుండి పుట్టాను, దిగంబరుడై నేను తిరిగి వెళ్ళిపోవాలి. ఏ ఆస్తియు ఏ ధనము ఏ ఐశ్వర్యము నీ వెండరాదు. ఈ గొప్ప సత్యం తెలుసుకుని ప్రభు సన్నిధిలో అందరితో సఖ్యపడి ఈ పశ్చాత్తాప పాట, సఖ్యపడే పాట, రికన్సిలియేషన్ హిమ్ పాడి మనల్ని మనము ప్రభు సన్నిధి సమర్పించుకుందాం. బిడ్డలారా, కొందసేపు కనబడి అందులోనే మాయమై ఆవిరి వంటిదిరాయి జీవితం, లోకాన కాదేదే శాశ్వతం. కొంతసేపు కనబడి అందులోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరాయి జీవితం, లోకాన కాదేది శాశ్వతం. కొందసేపు కనబడి అందులోనే మాయమై
ఆవిరి వంటిదిరా ఈ జీవితం లోకాన కాదేదే శాశ్వతం అందరూ కొంతసేపు కనబడి అందులోని మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం లోకాన కాదేదే శాశ్వతం యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు ప్రియులారా నీ ఈ జీవిత యాత్రలో ఎంతో మంది ఎదురవుతారు మీ అమ్మ ఎదురవుతుంది మీ నాన్న ఎదురవుతాడు మీ భార్య ఎదురవుతుంది మీ భర్త ఎదురవుతాడు పిల్లలు ఎదురవుతారు స్నేహితులు ఫ్రెండ్స్ ఇరుగు పొరుగు వాళ్ళు అనేక మంది ఎదురవుతారు కానీ నీ మరణ సమయంలో నీ ఒంటరిగా ఒక్కదానవే ఎవరూ తోడనీడ లేకుండా సమాధికి ఈ జీవిత యాత్రలో వదిలిపెట్టి నీ వెళ్ళిపోతూ ఉండగా ఎవ్వరు నీకు తోడుగా లేరు నీ వెంట ఎవరో రారు ఎవరు వెళ్ళలేరు ఆ స్థలానికి వెళ్ళటానికి సిద్ధపరచుకో నీ జీవితాన్ని విటలారా ఎదురవుతారెంతరో నీ పయనములు నిలిచేది ఎంతరో నీ అక్కరలో ఎదురవుతారెందరో నీ పయనములో నిలిచేది ఎందరో నీ అక్కరలో వచ్చేదెవరో నీతో మరణము వరకు వచ్చేదెవరో నీతో మరణము వరకు ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవం నీకు ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవము నీకు యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు ప్రియులారా చెమటూర్చి కష్టం విడిచి ఆస్తి పాస్తులు సంపాదిస్తావు ఈ లోకములో కానీ దేవుడు అడిగినట్లుగా ఈ రాత్రి ఆ దేవుడు నీ ప్రాణం అడిగితే నీ సంపద ఆస్తిపాస్తులు ఎవరిదగును ఒక్కసారి ఆలోచించావా బ్రతికి ఉన్నంతకాలం దేవుణ్ణి తలంచుకో ఆయనకి జీవితముల ప్రాముఖ్యత ఈ అన్నిటికంటే ప్రాముఖ్యత దేవునికి ఇవ్వండి అప్పుడు నీవు ఆయన సన్నిధిలో నీతిమంతుడుగా నీతిమంతురాలుగా విలువైన వ్యక్తిగా పరిగణింపబడతావు చెమటోర్చి సుఖము విడిచి కష్టములూర్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా చెమటోర్చి సుఖము విడిచి కష్టములూర్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్న
కదా ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే సంపాదన ఎవరి దగును యోచించిదివా సంపాదన ఎవరి దగును యోచించిదివాడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమై నిన్ను విడువడు యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొందసేపు కనబడి అందులోనే మాయమై ఆవిరి వంటిదిరాయి జీవితం లోకానకాదేదే శాశ్వతం కొంతసేపు కనబడి అంతలోని మాయమయ్యే ఆవిరి వంటిదిరాయి జీవితం లోకానకాదేదే శాశ్వతం కలిసి పాడతాడా యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు అందరు కూడా యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు చెద్దు పైకి లేపి యేసే నిజ దేవుడు అని నిత్య జీవమిస్తాడు ఆయన తప్ప మరొక దేవుడు లేడు అని సర్వ స్తుతి స్తోత్రములకు యోగ్యుడవని గొప్ప దేవుడవని ఉన్నతమైన దేవుడవని మరణమైన జీవమైన సచ్ ఎ గ్రేట్ గాడ్ ఆయన అని నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ సర్వశక్తితో ఆ దేవుని స్తుతించు హల్లెలూయా 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 చెవికి లేపి ఆ గొప్ప దేవుని స్తుతించు ఒక నిర్ణయం తీసుకో బిడ్డలారా నిశ్శబ్దంగా ప్రభు సన్నిధిలో మొక్కరించండి రెండు నిర్ణయాలు తీసుకోండి బిడ్డలారా ఈ రాత్రి ఈ తెలుగు ధ్యాన వడక రెండవ రోజు రాత్రి రెండు నిర్ణయాలు తీసుకో ఒకటి నా దేవుని కంటే విలువైనది ఏది కూడా ఈ ప్రపంచములో నాకు వద్దు చెవియోకి అలగించండి నా దేవుని కంటే విలువైనది ఏది కూడా ఈ ప్రపంచములో నాకు వద్దు ఒక నిర్ణయం తీసుకో రెండవదిగా నేను విలువ కట్టలేని గొప్ప దేవుణ్ణి నా జీవితములో అంత్యశ్వాసం వరకు స్తుతించి ఆరాధించి ఘనత మహిమ ఆయనకి మాత్రమే నేను చెల్లింతును నా దేవునికి ఇష్టము లేనిది ఏది నాకు వద్దు నా దేవుని ఆజ్ఞలకు విరుద్ధమైనది ఏది నాకు వద్దు నా దేవునికి ప్రియం లేనిది ఏది నాకు వద్దు తీసుకో నిర్ణయం మనకింకా మూడు రోజులు ఉన్నాయి ఈ తెలుగు ధ్యాన వడకానికి ఈ రాత్రే నీవు తీసుకున్న నిర్ణయము నీ జీవితాన్ని మార్చేస్తుంది బిడ్డా ఈ రాత్రే నీవు తీసుకున్న నిర్ణయము నీ జీవితాన్ని నడిపిస్తుంది బిడ్డా అభిషేకిస్తుంది ఆయన శ్రీమంతుడు సకల ఐశ్వర్య శ్రీ సంపద కలిగిన నిధి గుర్తించుకో
ఈ దివ్య సప్రసాద ఆశీర్వాదం మనం స్వీకరించబోతూ ఉన్నాం. మీరు మిమ్మల్ని సిద్ధపరచుకోండి, శరములు వంచి సగిలపడి నీ ఇంటికి యేసు క్రీస్తు ఈ రాత్రి వస్తూ ఉన్నాడని గ్రహించుకుని సప్రసాద ఆశీర్వాదం స్వీకరిస్తాం. ఎలినవారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కచికపాడి నడిపించునుగాక. ప్రియబడ్డారా, రేపు మన ధ్యాన వడక మూడవ రోజు. యథావిధిగా ఉదయం 6 గంటలకి పరిశుద్ధ దివ్య బలి పూజ, 7 గంటలకి మొదటి వాక్య పరిచర్య, సాయంకాలం 6 గంటలకి రెండవ వాక్య పరిచర్య, 7 గంటలకి దివ్య సప్రసాద ఆరాధన. ఒక్కొక్క రోజు ఈ తెలుగు ధ్యాన వడకములో మనం ముందుకు వెళ్తూ ఉండగా గొప్ప గొప్ప దేవ రహస్యాలు, దేవుని ఆశీర్వాదములు, ఆయన ప్రసన్నత పొందుకోవటానికి దాహముతో 3వ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండండి. మీకోసం మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హవ్ ఏ గుడ్ నైట్.